ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు విజయం సాధించారు. 13వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. విపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీపై 272 ఓట్ల తేడాతో వెంకయ్య విజయ భేరి మోగించారు. మొత్తం 771 ఓట్లు పోలవగా వెంకయ్యనాయుడికి 516, గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు పోలయ్యాయి. 771 ఓట్లలో 11 ఓట్లు చెల్లలేదు. మొత్తం 14 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. ఓటు హక్కు వినియోగించుకుని వాళ్లలో టీఎంసీకి చెందిన 4 సభ్యులు, బీజేపీ నుంచి 2, కాంగ్రెస్ నుంచి 2, ఐయుఎంఎల్ నుంచి 2, ఎన్సీపీ పీఎంకే నుంచి 1, స్వతంత్రులిద్దరున్నారు. ఈ ఎన్నికల్లో 98.21 పోలింగ్ శాతం నమోదైంది. ఉపరాష్టపతిగా వెంకయ్యనాయుడు ఎన్నికను రాజ్యసభ కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. ఈ నెల 11న వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చిన తాను ఉపరాష్ట్రపతి వంటి పదవికి ఎంపికవడం భారత ప్రజాస్వామ్య గొప్పదనమన్నారు వెంకయ్యనాయుడు. ఎన్నికల్లో తనకు మద్దతిచ్చిన పార్టీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాను బాధ్యతలు నిర్వర్తిస్తామని చెప్పారు వెంకయ్యనాయుడు. సంసత్ సే లోగన్ కా జో అపేక్ష హై విశేష రూప్ మే ఉపరాష్ట్రపతి राज्यसभा का चेयरमैन के रूप में भी व्यवहार करना चाहिए, दायित्व संभालना चाहिए. इसलिए राज्यसभा का जो भूमिका है, जो संविधान निर्माताओं ने राज्यसभा के बारे में जो सोचा, जो व्यवस्था बनाया, उसको भी ध्यान में रख के और इस बीच में जिन महानुभावों ने उस पद में बैठ के उसका गरिमा बढ़ाया, उन लोगों का उस जमाना का पूरा अनुभव को भी ध्यान में रख के मेरे ओर से पूरा प्रयास होगा राज्यसभा को भी एक सक्षम और उपयुक्त सभा के रूप में लोकतंत्र में अपना भूमिका निभाने के लिए मैं पूरा कोशिश करूंगा और सबको साथ लेकर आगे बढ़ने के लिए प्रयास करूंगा. संसद से लोगों का जो अपेक्षा है, विशेष रूप में ఉపరాష్ట్రపతి భారత 13వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడును అభినందించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఢిల్లీలోని వెంకయ్య నివాసానికి వెళ్లిన మోడీ కండువా వేసి శుభాకాంక్షలు తెలిపారు. చేతికి పుష్పగుచ్చం ఇచ్చి నోరు తీపి చేశారు. వెంకయ్యను అభినందించిన వారిలో బీజేపీ అధ్యక్షులు అమిత్ షా సహా పలువురు బీజేపీ నేతలున్నారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఎం వెంకయ్యనాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. రాజకీయాల్లో వెంకయ్యనాయుడు నిబద్దతతో వ్యవహరించారని పేర్కొన్నారు. ఏ పదవిలో ఉన్నా కూడా రాష్ట్రాభివృద్ధికి సహకరించారన్నారు చంద్రబాబు. అందరికీ నమస్కారాలు. ఈరోజు గౌరవనీయులు వెంకయ్యనాయుడు గారు భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎంపిక కావడం చాలా ఆనందదాయకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనస్ఫూర్తిగా అభినందనలు. ఆయనకైతే రాజకీయాల్లో ఒక విశిష్టత ఉంది. చిన్నప్పటి నుంచి రాజకీయాల పట్ల ఆయన చూపించిన శ్రద్ధ కానీ, ఆయన ఎదిగిన విధానం కానీ, ఒక గ్రామంలో పుట్టిన వ్యక్తి అదే పార్టీకి దేశ అధ్యక్షుడు కావడం, అదే సమయంలో కేంద్ర మంత్రిగా, గౌరవ శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా అనేక పదవుల్లో బ్రహ్మాండంగా రాణించిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా, ఏ పొజిషన్లో ఉన్నా ఎప్పటికప్పుడు మన రాష్ట్రానికి సహాయపడిన వ్యక్తి కూడా వెంకయ్యనాయుడు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు దేశానికి 13వ ఉపరాష్ట్రపతి కావడం మనందరం గర్వించదగ్గ విషయం. ఆయన ఎక్కడున్నా ఆ పదవికి వన్నీ తీసుకొస్తారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఎంపిక కావడం పట్ల మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొక్కసారి రాష్ట్ర ప్రజల తరపున,
अदे मारिगा पार्टी तरफन अदे मारिगा मुख्यमंत्री मनस्फूर्ति अभिनंदिस्तुन्नानु धन्यवाद।